అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమరి మునిరత్నం. ఈరోజు మన పీవీడే నందు వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమానికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు వేయనున్నారు అనే విషయాన్ని అందులో ఇచ్చిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4వ విడతలో 255,464 మందికి ఈ సత్కారాలు రివార్డు రూపంలో ఇవ్వనున్నారు. నెక్స్ట్ దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా 875 మందికి సేవా వజ్ర అవార్డు ఇవ్వనున్నారు. 4,150 మందికి సేవారత్న అవార్డు ఇవ్వనున్నారు. 250,439 అంటే సేవా వజ్ర సేవారత్న తీసుకొని రిమైనింగ్ వాళ్ళకందరికీ కూడా సేవామిత్ర అవార్డుని ఇవ్వనున్నారు. సో ఈ అవార్డు గురించి పూర్తి వివరాలు గతంలో నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఓకేనా? దీనికి ఇచ్చే అమౌంట్ అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తాపత్రికలో కానీ లేదా ఎఫ్ఓఓ వాళ్ళు కానీ చెప్పిన సమాచారం ప్రకారం అయితే మీకు అమౌంట్ పెంచిస్తున్నారు అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ అఫీషియల్గా అయితే ఎక్కడ ఇవ్వలేదు, దేనికి ఎంత అమౌంట్ ఇస్తారనేసి ఈ రోజు నాటికైతే క్లారిటీ ఇవ్వలేదు. ఈరోజు సాక్షి దినపత్రికలో కూడా ఎంత అమౌంట్ ఇస్తామనైతే ఇవ్వలేదు. టెస్టిమోనియల్కి ఎంత ఇస్తామనేది కూడా ఇచ్చారు కానీ దీనికైతే ఇవ్వలేదు. కానీ మనం ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో చూడడం కానీ అంటే ఈనాడు దినపత్రికల్లో చూడడం కానీ ప్రతి అమౌంట్ కూడా రెట్టింపు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ అధికారం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు కాబట్టి వేచి ఉండండి అని ఇదే విషయాన్ని మనం గత వీడియోలో కూడా చెప్పాం. ఓకే? కానీ అదేవిధంగా మనకు సంబంధించిన ఎఫ్ఓఐ టీం వాళ్ళు ఈ సేవామిత్ర అనే అవార్డు మాత్రం కొంచెం పెంచి ఇవ్వబోతున్నారని అయితే సమాచారం ఇచ్చారు. ఓకే? ఏదైనా కూడా మనకి గవర్నమెంట్ నుంచి అధికారికంగా రాలేదు కాబట్టి అది ఏది వచ్చినా ఓకే. ఓకే? ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది ఇంతమందికి అయితే సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర ఇస్తున్నారు. ఓకే? ఇక్కడ ఈరోజు సాక్షి దినపత్రికలు చెప్పిన సమాచారం ప్రకారం మినిమం 1 సంవత్సరం పనిచేస్తుండాలి, వారికి మాత్రమే ఇవ్వనున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు ఎప్పుడంటే మనం గతంలో చెప్పుకున్న విధంగానే గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగపురంలో ఈ 15వ తేదీన వాలంటీర్లకు వందన కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. ఓకే? ఇది క్లారిటీ. ఇది మనకి ప్రతి సంవత్సరం వేసేది. ఈ సంవత్సరం అడిషనల్గా టెస్టిమోనియల్ అని మనకు ఒకటి చెప్పారు. అంటే ఎవరెవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆసరా వైఎస్ఆర్ చేతులు లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ వీడియో ఒకటి రికార్డ్ చేసి మాకు పంపించండి. దాంట్లో మేము బెస్ట్గా ఎవరైతే వీడియో పంపించారో ఎవరిదైతే బెస్ట్ ఫీడ్బ్యాక్ ఉందో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కింద ఇస్తాము అనేది చెప్పడం జరిగింది. దానికి కొంత అమౌంట్ అయితే ఇస్తామన్నారు కదా, అది కూడా ఈ వాలంటీర్లకు వందనం కార్యక్రమంలోనే ఇస్తున్నారు అనేది చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి అయితే చూద్దాం. దానికి మండల స్థాయిలో కానీ అదేవిధంగా మీ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ స్థాయిలో కానీ ఎవరైతే బెస్ట్గా రికార్డ్ చేశారో వాళ్ళని 796 మందిని గుర్తించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వారికి 15,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో బెస్ట్ వీడియోగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాము. దానికి 175 మందిని సెలెక్ట్ చేస్తాం. 175 నియోజకవర్గాలకి 175 మందిని సెలెక్ట్ చేస్తాము, వాళ్ళకి 20,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా జిల్లా స్థాయిలో 26 మందిని సెలెక్ట్ చేస్తాము, 25,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర ఈ అవార్డులతో పాటు అడిషనల్గా ఇది కూడా కొంతమందికి రానున్నది. ఓకేనా? కాబట్టి దీనికి సంబంధించిన లిస్టు, అదేవిధంగా ఈ సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర దీనికి సంబంధించిన లిస్టు, ఈ టెస్టిమోనియల్ లిస్టు ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి విడుదల అవ్వాల్సి ఉంది. కాబట్టి అది విడుదలైతే మనకు సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా, మునిరత్నం అప్డేట్స్, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అందులో ఈ 2024 సంవత్సరం సంబంధించి ప్రతి జిల్లాల వారీగా ఏ రిలీజ్ అవుతాయో అవన్నీ కూడా దాంట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఆ పీడిఎఫ్ మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఏ జిల్లాది ఏది విడుదలైనా కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను, మీరు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే? ఇదండి వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు నాటికున్నటువంటి ప్రధానమైన అప్డేట్స్. ఓకే? ఎంత అమౌంట్ ఇస్తారు అనేది ఈ రోజు రేపు క్లారిటీ అయితే వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ దాని గురించి కూడా మళ్ళీ చెప్పుకుందాం. ఓకే? ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి నీరత్నం.